ఆర్జీవి వర్సెస్ నాగబాబు, మధ్యలో కమెడియన్ నటుడు నాగబాబు, దర్శకుడు ఆర్జీవి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో వాళ్ళ మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు మరోసారి అది మొదలైంది. వ్యూహం అనే సినిమా తీశాడు వర్మ, అది వివాదాస్పదమైన సంగతని తెలిసిందే. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్లో ఈ సినిమాపై చర్చ వేదిక నిర్వహించింది. ఈ డిస్కషన్ లో టీడీపీకి చెందిన ఓ కార్యకర్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆర్జీవి తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తాననే విధంగా మాట్లాడాడు. దీనిపై ఆర్జీవి బొగ్గు అన్నాడు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా ఏపీ డీజీపీని కలిసి లేఖ సమర్పించాడు. ఈ మొత్తం వ్యవహారంపై నాగబాబు స్పందించారు. తల నరికితే కోటి ఇస్తానని అనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే టైంలో ఆర్జీవీపై సెటైర్లు వేశారు. ఆర్జీవీ గారు, మీరు భయపడకండి, మీ జీవితానికి ఏ ఢోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను మాటిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికి మాలిన విధవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవరో చంపరు కదా. ఇలా ఆర్జీవీపై పంచలు వేశారు నాగబాబు. వర్మను ఓ కెమెడియన్ గా తీసి పడేశారు. ఎలాంటి బెంగా లేకుండా నిశ్చితంగా వాడ్కా వేసి పడుకోవాలని సలహా ఇచ్చారు. నాగబాబు సెటైర్లకు ఆర్జీవీ అదే స్థాయిలో స్పందించాడు. సార్, నాకంటే పెద్ద కెమెడియన్ ఎవరంటే నా సినిమాలో మీరు అంటూ పంచ్ వేశాడు. తను తీసిన వ్యూహం సినిమాలో నాగబాబు పాత్ర ఉందని, అందులో అతడు మంచి కామెడీ చేశాడని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. తన గురించి ఎక్కువగా ఆలోచించవద్దని, తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు అడుక్కుని టీ తాగి పడుకోవాలని నాగబాబుకు ఉచిత సలహా ఇచ్చాడు వర్మ. ఇలా నాగబాబు ఆర్జీవీ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.